రమణయ్యా కాశ్యవనా? నమస్తే రమణయ్యా. చెప్పు కాశ్యవనా. ఎక్కడ పోయింటివి? పొద్దున్నే పొలం దగ్గరికి పోయినా. పొలం దగ్గరికి పోయింటివి? పోయి ఇప్పుడు మాట్లాడదంటే వచ్చినావు, ఇప్పుడు వచ్చినావు, కూర్చుందా మాట్లాడదాం. రామచంద్రనా, ఎక్కడ పోయిస్తున్నావు? పొలం దగ్గరికి పోతున్నా కాశ్యవన్నా. రామచంద్రన్నా, ఏమిటి బాధకరంగా ఉన్నావు, ఏమిటి విషయం? ఏం చెబుతావులే కాశ్యవన్నా, శనిక్కాయ పంట వేసినాము, పేను బంక చాలా బలంగా పడినది, ఏ ముందు కొట్టే నివారణ కాలేదు, ఈసారి కూడా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. రామచంద్రన్నా, నీ పొలంలో పేను బంక వచ్చిందన్నావు కదా, నా పొలంలో కూడా అలాగే వచ్చింది పేను బంక. నేను ఎన్ని మందులు వాడినా కూడా కంట్రోల్ కాలేదు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినాను, కానీ ఇప్పుడు డియూ ద్రావణం అనేది పిచికారు చేసినాను. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆ ప్రకారం చేసుకున్న సేంద్రియ పద్ధతిలో నాకు బాగా పంట బాగుంది, ఇప్పుడు బాగా కంట్రోల్ అయింది. కాశ్యమన్నా, డియూ ద్రావణం అంటే ఏమిటి? రామచంద్రయ్యన్న, నేను డియూ ద్రావణం వాడినాను, బాగా ఫలితం వచ్చింది. వాటి గురించి గ్రామ కార్యకర్త గంగలయ్య గారు చెప్పారు. వాటి గురించి ఇప్పుడు ఈరోజు మన గ్రామంలోకి వస్తున్నారు సార్, అన్నీ మొత్తం అన్నీ వివరించి చెప్తాడు, ఎట్లా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనే దాని గురించి అంతా వివరిస్తాడు. అందరూ మన గ్రామంలో అందరూ విందాం. అవునా? అయితే మనందరికీ ఉపయోగం కదా, రైతులందరికీ, అందరూ కలిసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. రామచంద్రయ్యన్న, మన సార్ మన దగ్గరికి వచ్చిన, మన గ్రామానికి వచ్చినాడు, డియూ ద్రావణం గురించి మన అందరికీ వివరంగా తెలియజెప్తాడు, మనకు మన రైతులకు అందరికీ తెలియజెప్తాడు. మనం ఇక్కడ కాసేపు కూర్చొని వాటి గురించి అంతా చర్చించుకుందాము, మనకి ఎలా చేసుకోవాలా, ఎలా వాడుకోవాలా అనే వాటిపైన అన్నీ చెప్తాడు సార్ వివరంగా. కూర్చుందాం, రండి. పేనుబంక నివారణకు ప్రకృతి వ్యవసాయంలో ఈ డియూ ద్రావణము చక్కటి పరిష్కారం. డియూ ద్రావణం అంటే, డి అంటే దున్నంగి, యు అంటే ఊడగాకులు, దున్నంగి ఆకులు, ఊడగాకులు, ఈ రెండు ఆకులను కలిపి ద్రావణం తయారు చేయడాన్ని డియూ ద్రావణం అంటారు. సరే సార్, మీరు ఆ రెండు ఆకుల వల్ల డియూ ద్రావణం తయారయ్యేదని చెప్పలేదు, బాగానే ఉంది. ఆ డియూ ద్రావణం ఎలా తయారు చేయాలి? రామచంద్రన్న, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ డియూ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలా, ఏమేమి వస్తువులు కావాలా, అది ఎలా ఉపయోగపడుతుందని దాని గురించి కూడా మనము నేను తయారు చేసి దాని యొక్క ఉపయోగాలు కూడా తెలియజేస్తానన్న. నేను తయారు చేసి మీకు చూపిస్తాను, వెళ్దాం, పదండి. సార్, ఈ ద్రావణ వల్ల ఉపయోగాలు ఏమిటి? ఈ ద్రావణాన్ని మనం ఏ పంటలో అయినా సరే, ఈ పేనుబంక ఉన్న ఏ పంటకైనా మనము ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చు. ఈ ఏ పంటకైనా మనము పూత దశలో కూడా ఈ ద్రావణాన్ని మనము వాడుకోవచ్చు. నెక్స్ట్ ఉదాహరణకి ఏంటంటే, వేరుశనగ కావచ్చు, వంకాయ కావచ్చు, లేదా చిన్ని చెట్లకు కావచ్చు, ఈ దానిమ్మ కావచ్చు, ఇలా పేనుబంక ఉన్న దాంట్లో కూడా మనము వాడుకోవచ్చు, పూత దశలో కూడా వాడుకోవచ్చు. ఈ ద్రావణాన్ని వాడినంత మాత్రాన మనకు ఏది నష్టం అనేది ఉండదు అన్నమాట. మధ్యలో ఏదైనా వాడితే పూత రాలిపోతుంది అన్న విషయం కూడా దీంట్లోది నష్టం అంటూ ఉండదు. ఈ ద్రావణం అన్ని విధాల మనకు మంచిగా ఉంటుంది. ఈ ద్రావణాన్ని అన్ని రకాల నారుకు మనము అన్ని రకాల నారులకు మనము ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు టమాటా కావచ్చు, వరి కావచ్చు, వంకాయ కావచ్చు, ఇలాంటి నారుమల్లు కూడా మనము పిచికారు చేసుకో. ఈ ద్రావణం పిచికారు చేయడం వల్ల చీడపీడ పురుగులు ఉన్న దానికి మంచిగా నివారణ అవుతుంది అన్నమాట. ఒక కేజీ మనకు దున్నింగ్ ఆకు తీసుకోవాలా. ఒక కేజీ మనకు మళ్ళీ ఊడగాకు తీసుకోవాలా. ఒక కేజీ ఊడగాకు తీసుకోవాలి. ఈ ఆకుల్ని విడివిడిగా రుబ్బుకోవాలి. Thank you.
ఇప్పుడు మనము ఈ ఊడగాకును 1 కేజీ మనం మెత్తగా దుబ్బుకోవాలి ఈ రెండు రకాల ఆకులను మెత్తగా రుబ్బుకోవడం జరిగింది ఈ రెండు రకాల ఆకులను 20 లీటర్ల నీటిలో కలుపుకోవాలి इरव लीटर नीर दीकने ड्रम्मो वेय रू मुद्दल मिश्रमा इरव लीटर नीति कवाली कर्र तो मन बावाले उदय सायंत्र मध्यान इला कल द्रावणा गोने चंच तो कपाली गंगुल सर इला उ द्रावणा नीड़ उ आ रोजल पाटू ద్రావణాన్ని ఉంచిన తర్వాత రోజుకొచ్చి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పూట రోజుకు మూడు సార్లు కలదిపాలి ఈ మిశ్రమాన్ని ఆ రోజుల తర్వాత వడగట్టుకోవాలి మనము తయారు చేసుకున్న ద్రావణాన్ని మూడు దశలుగా పంటపైన పిచకార్ చేసుకోవాలి మొదటి పిచకార్ చేసినప్పుడు వారం రోజులు తర్వాత మళ్ళా రెండో పిచకార్ చేసుకోవాలి రెండో పిచకార్ చేసిన తర్వాత మళ్ళా మూడో పిచకార్కి వారం రోజులు పిచకార్ చేయాలి మొదటి దశలో అర్ధ లీటర్ ద్రావణంలో 15 లీటర్ల నీటిలో కలుపుకొని పంటపైన పిచకార్ చేసుకోవాలి రెండో దశలో 3/4 లీటర్ ద్రావణంలో 15 లీటర్ల నీటిలో కలుపుకొని పంటపైన పిచకారు చేసుకోవాలి మూడో దశలో లీటర్ ద్రావణంలో 15 లీటర్ల నీటిలో కలుపుకొని పంటపైన పిచకారు చేసుకోవాలి ఇలాగ పిచకారు చేసుకోవాల్సిన మూడు దశలుగా మనము పంటపైన పిచకారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం మూడు దశలుగా అనుకున్నాం కదా మూడు దశలుగా అనుకొని ఇప్పుడు మొదటి దశలో ఎలా పిచకార్ చేసుకోవాల్సినో నేను మీకు చూపిస్తాను పదండి రామచంద్రన్న ఎన్ని లీటర్లు అయ్యి 15 లీటర్లు 10 ఇది 10 లీటర్లు ద్రావణం అర్ధ బిందె దీంట్లో పోయి అర్ధ లీటర్ ద్రావణం పోయి పోయి మిగిలిన అర్ధ బింద లీటర్ పోయి పెద్దండి పోయి
గంగలే సార్ డిఏ ద్రావ గురించి మంచి విషయాలు మాకు చెప్పినందుకు మీకు మా ధన్యవాదములు ధన్యవాదాలయ్యా